విశేషమైన కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం ఏ సమయంలో వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున పౌర్ణమి తిరిగి అసలు ఎప్పటివరకు ఉంటుంది అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఎలా వెలిగించాలో చూద్దాం కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసం శివకేశవుల ఇద్దరికీ కూడా ఎంతో విశిష్టమైంది ఈ మాసం మొత్తం కూడా ఎంతో విశేషమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటువంటి స్నానం దానం దీపం జపం ఉపవాసాలు విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి పూజ ఫలితం మాత్రం అత్యంత విశిష్టమైంది కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి సముద్ర స్నానం కానీ లేదా నది స్నానం కానీ చేయడం చాలా మంగళకరం అలాగే ఒకవేళ నది స్నానం సముద్ర స్నానం వీలు పడకపోతే ఇంట్లోని నీటితోనే స్నానం చేయవచ్చు దా దాన్ని గంగా స్నానంగా భావించాలి నదిలో చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకొని గుడికి వెళ్ళి దేవుడి దేవుడికి దండం పెట్టుకోవాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున రోజు మొత్తం ఉపవాసం ఉంటే శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది అయితే ఈ ఈ రోజుననే ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు ముఖ్యంగా ఈ రోజున వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం సంవత్సరంలోనే మూడు వందల అరవై ఐదు రోజులకు సంకేతం ఈ రోజున వెలిగించేటువంటి ఈ దీపం సంవత్సరం మొత్తంలోనే ప్రతి రోజు కూడా దీపాన్ని వెలిగించిన దానితో సమానమవుతుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున శివాలయాలలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు శివాలయాలలో వెలిగించడం వీలు కాని వారు ఇంట్లోనే తులసి కోట దగ్గర అంటే తులసి కోట ఎదురుగా ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారు అలాగే ఈ రోజున శివాలయంలో సహస్రలింగార్చన అలాగే మహాలింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి అయితే ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున రాబోతుంది అయితే ఈ రోజున కార్తీక పౌర్ణమి తేదీ మాత్రం అంతకన్నా ముందు రోజు అంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ రోజు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి పౌర్ణమి తిది ప్రారంభమై నవంబర్ పంతొమ్మిదవ తేదీ రోజు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ఆ రోజుకు వర్తిస్తుంది కాబట్టి పౌర్ణమి తేదీ నవంబర్ పద్దెనిమిదవ తేదీ రోజు ప్రారంభమైనప్పటికీ నవంబర్ పంతొమ్మిదవ తేదీ రోజు సూర్యోదయ సమయంలో ఉంటుంది కాబట్టి నవంబర్ పంతొమ్మిదవ తేదీ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు పౌర్ణమి తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి నవంబర్ పంతొమ్మిదవ తేదీ రోజు ఉదయం సూర్యోదయ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేయడం చాలా మంచిది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన అనేది సంవత్సరంలోని ప్రతి రోజుకు సంకేతం ఈ రోజున చేసేటువంటి దీపారాధన సంవత్సరంలోని ప్రతి రోజు చేసిన దానితో సమానమవుతుంది అందుకే ఈ రోజున శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలకు పూజ చేయడంతో సమానం అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ శివాలయాలలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని అరటితో దొ దొన్నె పైన కానీ లేదా కొబ్బరి చెప్పలో కానీ వెలిగిస్తారు ఈ విధంగా అర అరటి దొన్నెలో వెలిగించి నదిలో లే లేదా కులనులో విడిచిపెడతారు ఒకవేళ నదిలో విడిచిపెట్టే సౌకర్యం లేని వారు ఇంట్లోనే పెద్ద నీటి తొట్టిని ఏర్పాటు చేసుకుని దానిలో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారు అయితే మూడు వందల అరవై ఐదు కూడిన దీపాన్ని ఈ రోజున వెలిగిస్తే ఏడాది మొత్తం కూడా దీపం వెలిగించిన దానితో సమానమవుతుంది ఒక్కో వత్తి ఒక్కో రోజుకు సమానమవుతుంది అందుకే ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజున ఇంతకు ముందు చెప్పిన సమయంలో దీపారాధన చేయండి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి